యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వరకు మాత్రమే. అయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ డబ్బింగ్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వచ్చే వాళ్ళకి. ఉన్నాయి ఖచ్చితంగా, అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ అనేది మెయిన్లీ ఉంటుంది, ఆ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు అయితే. ఇది తర్వాత కూడా తెలంగాణ గవర్నమెంట్తో పాటు ఈ పివిఆర్ డబ్బింగ్ అకాడమీ కంటిన్యూ అవుతుందా సార్ నెక్స్ట్ సిరీస్? ఇంకా నాకు తెలిసి నటుడిగా దూరం అవ్వలేదు, కానీ ఏదో ఒక రోజు అంటే నా సమయానికి అవతల వాళ్ళు వాల్యూ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ చేయగలగలను అంటే ఆ రోజు వెళ్తాను, 100% వెళ్తాను. కానీ ఎక్కువ శాతం మాత్రం ఈ డబ్బింగ్ వ్యవస్థకే అంకితం అయిపోవాలని నా కోరిక. బలంగా అనుకుంటున్నా, బలంగా అంటే ఫిక్స్ అయిపోయాను. అంటే ఇక నాకు ఒక కళాకారుల జీవితం ఎలా ఉంటుందంటే బావిలోని కప్పల్లాగా ఉంటుంది. ఇక మేము వేరే పని చేసుకోలేము, ఏ పని చేస్తున్నా కూడా పదే పదే ఇవే జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అవును, ఇది మేము కూడా చాలా మంది దగ్గర విన్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళు జాబ్ వద్దనుకుంటే ఇంకో జాబ్ చాలా ఈజీగా చేయగలుగుతారు, కానీ బట్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు దాంట్లో నుంచి బయటికి అంత ఈజీగా రాలేరు, ఇంకో దాంట్లో అంత బాగా అడాప్ట్ చేసుకోలేరు అనేది మేము కూడా ప్రీవియస్ విన్నాం సార్. అయితే ముందు ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాజెక్టులు చేశారు. అసలు మంజులా నాయుడు గారితో వర్క్ ఎక్స్పీరియన్సే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. ఆవిడ ఒక స్కూల్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు చాలా కాలం ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది, అసలు ఆడిషన్స్కి వెళ్ళారా, ఏంటి దాని వెనకాల ఉన్న కదా? నేను దాదాపు 2.5 సంవత్సరాలు చేశాను. అసలు రచయితలు అంటే టీవీ రంగంలో మాట్లాడుతున్నాను, రచయితలు దర్శకులు అంటే నాకు తెలిసి ఇక ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. అంటే ప్రతి మనిషికి మొదట అవకాశం ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు, చాలామంది ఇచ్చారు. కాకపోతే అవకాశాన్ని శిఖర స్థాయిలో నిలబెట్టిన వాళ్ళు నాకు మంజులా మేడం గారు అండ్ సుధాకర్ పల్లమాల గారు, రైటరు బిందు నాయుడు గారు. అసలు వాళ్ళు లెజెండ్స్ అని చెప్పాలి. అంటే కొన్ని సీరియల్స్లో చేసినప్పుడు నీరేంది అనేవాళ్ళు, కానీ ఇక్కడ మేడం వాళ్ళ సీరియల్స్ ఏంటంటే ఒక మహాభారతం రామాయణం లాంటి కథలు అవి. ఎందుకంటే రామాయణంలో ఎవరిని కాదనలేము, ఉడుతకు కూడా ఒక స్థానం ఉంటుంది. అలాగే వాళ్ళు రాసే అద్భుతమైన కళానికి, వాళ్ళు తీసే అద్భుతమైన దృశ్యానికి అసలు అది ఒక ఫిదా. వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసింటే బాగుండే, కానీ నేను లేట్ ఎంట్రన్స్ ఇచ్చాను. మేడం వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తీస్తున్నారు, కాకపోతే నేను ఈ వ్యవస్థలో ఉన్నాను. వాళ్ళకు అద్భుతం అండి, ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే నంది అవార్డులు వచ్చినా వాళ్ళకే, అవును రైట్, ఏది నేను సినీ గోయర్స్ అవార్డు వచ్చినా వాళ్ళకే. ఆ కాలము వాళ్ళ చుట్టూ తిరిగింది, ఛానల్స్నే వాళ్ళు శాసించడం మొదలు అంటే మొదలు పెట్టలే. అంతటి అద్భుతమైన కళాఖండాన్ని వాళ్ళు చూడడం ద్వారా ప్రేక్షకులు ఇప్పటికి కూడా సార్, ఇప్పటికి కూడా యూట్యూబ్లో అవి మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తే కూడా మీ ఎపిసోడ్స్ కూడా మేము యూట్యూబ్లో మళ్ళీ చూసాం, వాటికి ఇప్పటికి కూడా అంతే ప్రజాదరణ. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు అప్లోడ్ పెడతారని వెయిట్ చేసే వ్యూవర్స్ ఉన్నారు యూట్యూబ్లో కూడా, వాళ్ళు ఆ స్టాండర్డ్ని క్రియేట్ చేశారు. త్రూ అవుట్ మొగలు రేకుల్లో మీకు బాగా అనిపించిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఆఫ్ ద కెమెరా. మీరు అంత వాళ్ళతో జర్నీ చేసినప్పుడు ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ బాగా బలంగా గుర్తుండిపోతుంది. బాగా మంచి ఎక్స్పీరియన్స్ అంటే నేను రంగనాథ్ గారి దగ్గర, నేను నా మంచి ఎక్స్పీరియన్స్ అంటే సీనియర్ నటులు రంగనాథ్ గారు, రంగనాథ్ గారు ఆర్టిస్ట్. లాస్ట్ డే అంటే సీరియల్ ముగుస్తుంది అన్న రోజు ఆయనతో ఒక రోజు మొత్తం జర్నీ చేశాను. యాక్చువల్ కొంతమంది చెప్పారు ఆయన ఎవరితో మాట్లాడరు వినోద్ అన్నారు, కానీ నాకు కొంతమంది ఎందుకో అట్రాక్ట్ అయిపోతుంటాను నేను. అలా వెళ్ళి సార్ అది ఇది అంటే ఆయన లైఫ్ స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ చేసిన అన్ని విషయాలు నాతో పంచుకున్నారు. అంటే నా ఫోకస్ ఏంటి, నా టార్గెట్ చాలా బలంగా ఉండాలి, నాకు మార్గదర్శకం ఇచ్చేవాళ్ళు చాలా వాళ్ళు అంతే బలంగా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలని నేను ఆయనతో కొన్ని గంటల పాటు సార్ 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 అని తర్వాత ఇంటికి కూడా వెళ్ళేవాడిని.